దనుకొండ మండలం గంగాదేవిపల్లిలో గ్రామంలో జెడ్బీ హైస్కూల్ నందు ఏపీ మహిళా సంస్థ కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో పిల్లలకు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతకు చెట్లను నరికి వేయకుండా కొత్త మొక్కలు నాటడం వలన ఉపయోగాలు మరియు ప్లాస్టిక్ వేసేదారిలో నష్టాలను వివరించారు. ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ప్లాస్టిక్ ను నివారించాలని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రమేష్, కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు మరియు ఏపీ మహిళా సమత జూనియర్ రిసోర్స్ పర్సన్ జెస్సీ గ్లోరీ పాల్గొన్నారు. దాన్ని ఎక్కువ సార్లు వాడండి, అది పాడేంత వరకు కూడా దాన్ని వాడాలి. ఆ తర్వాత దాన్ని తీసేసిన తర్వాత గుడ్డ సంచులు వాడాలి. కాగితం సంచులు అవి ఉన్నాయి కదా, నార గుడ్డతోటి ఉంటాయి చూడండి. వింటున్నారా, వినపడుతుందా? మీరెవరు స్పందించట్లేదు, స్పందించాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎక్కువసేపు చెప్పుకోవటం కాదు, మీరు ఎప్పుడైతే మీ ఇళ్లల్లో మీ తల్లిదండ్రులకి మీరు చైతన్యవంతులయ్యి ప్లాస్టిక్ను వాడకుండా ఉంటారో విద్యార్థులు, ఎందుకంటే నేటి విద్యార్థులే రేపటి పౌరులు. కాబట్టి మీరు అవి గుర్తుపెట్టుకొని విద్యార్థులుగా మన బాధ్యతలు మనం ఖచ్చితంగా నెరవేర్చాలి కదా. కాబట్టి అవి గుర్తుపెట్టుకొని మీరు ఏ షాప్కి వెళ్ళినా, కూరగాయలకు వెళ్ళినా, లేకుంటే ఇడ్లీకి కానీ టిఫిన్కి కూడా పంపిస్తూ ఉంటారు. ఆ ప్రాంతంలో కూడా మీరు ఎక్కువగా ఏం వాడకూడదు, ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు. మీరు ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, ఆ సంచి కవర్ తీసుకొని వెళ్ళాలి, ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. మీరు కనుక ఇంట్లో ఖచ్చితంగా ఆ కవర్ తీసుకొని వెళ్ళటం కనుక ఎప్పుడైతే అలవాటు అవుతుందో ఖచ్చితంగా మనం ప్లాస్టిక్ని నిరోధించడంలో మనం సక్సెస్ అవుతాం. కాబట్టి స్వచ్ఛ భారత్ ప్రధానమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు, మన ప్రతి సందర్భంలో ప్రతి చోట కూడా మన చుట్టూ కూడా మన పరిసరాలను కూడా మనం శుభ్రంగా ఉంచుకుంటామా లేదా. ఈరోజు ఉదయం కూడా అన్ని క్లీన్ చేశారు, ప్రతి శనివారం క్లీన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ స్లోగన్స్ కూడా చూడండి, ముందు ఎక్కువగా ప్లాస్టిక్ గురించి, ఆ తర్వాత మన చుట్టూ ఉన్న శుభ్రత గురించి కూడా తెలుసుకోవాలి. ప్లస్ దోమల గురించి కూడా, దోమలు రాకుండా ఉండాలి. ఈరోజు నేను ఇప్పుడే ఒక పేపర్లో ఒక చిన్న ఆర్టికల్ చూసా, వినండి. డెంగ్యూ తోటి ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళకు ఒక పాప, వాళ్ళ భార్య చనిపోయింది డెంగ్యూ జ్వరంతో. డెంగ్యూ జ్వరం ఎలా వస్తుంది, దోమ కుట్టితేనే కదా. దోమ కుట్టడం వల్ల, డెంగ్యూ జ్వరం రావడం వల్ల వాళ్ళ భార్య చనిపోతే వాళ్ళ భార్య మీద, లేకుంటే ఆ కుటుంబం ఉన్న ఆమె ఇళ్ళ ఉన్న ప్రేమతోటి చిన్న పాపని చంపేసి ఆయన కూడా చనిపోయాడు. ఈరోజు పేపర్లో వచ్చింది చూడండి, చూడండి, చిన్న దోమ కుటుంబాన్నే బలి తీసుకుంది. కాబట్టి మన చుట్టుపక్కల పరిసరాలని మనం చాలా శుభ్రంగా ఉంచుకోవాలి, దోమలు రాకుండా చూసుకోవాలి, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇవన్నీ పరిశుభ్రత, శుభ్రత, వాటికి సంబంధించిన కార్యక్రమంలో ఆరోగ్యంగా ఉండడంలో ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ప్లాస్టిక్ గురించి కానీ, మీ చుట్టూ ఉన్న పరిసరాల గురించి కానీ నీటిని నిల్వ ఉంచుకోకుండా, ఎప్పుడైనా నీటి నిల్వ ఉంటుందేమో చూడాలి, నీరు నిల్వ ఉండకుండా చూడాలి. ఇవన్నీ చూసుకుంటూ మీ పరిసరాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్లాస్టిక్ని మనం వీలైనంత త్వరగా తగ్గించాలి కదా. దానికోసం మీరందరూ కూడా ప్లాస్టిక్ని వాడము అని మీరు ప్రతిజ్ఞ చేస్తూ మేడం గారు చెప్పిన సలహాలు కూడా మీరు పాటిస్తూ అన్నీ చేస్తే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టు. టీచర్కి పచ్చని చెట్లు కావాలంట. అరే ఇటు పెట్టి పక్క చెట్లు ఎవరా గేట్ది చేస్తామంట. 2-3 నిమిషాలు అంట, 3 నిమిషాలు 1 నిమిషం కూడా ఉండాలి. స్మార్ట్ సెంటర్ ఆడికి రాదు, ఇది పోరాడు పోరాడు.
ఇది ఇటు దిక్కు మల దిక్కు మల దిక్కు కిచెన్ పచ్చని చెట్టు పడా అది రాదురా టీచర్ అమ్మంటుంది.